ప్రజాసేవలో ముందుకు పోతూ ఒక ముఖ్యమైన నాయకులుగా వెనుకబడిన వర్గాల్లో వాళ్ళు నిలబడుకునే పరిస్థితికి వచ్చింది. అలాంటి నాయకుడి పట్ల వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా గ్రహణీయం, చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదని కూడా మరొకసారి వీళ్ళని హెచ్చరిస్తున్నా. మీరు చేసిన పనేంటి? తెల్లవారుజామున కరోనా వైరస్ ఉంటే 300 మంది పోలీసులతో మీరు అక్కడికి వెళ్తారా? వెళ్ళిన తర్వాత ఒక 50 మంది పోలీసులు లోపలికి వెళ్ళి కనీసం ఆయన అక్కడ లోపలుంటే నాకు ఆపరేషన్ అయింది, నేను ఇప్పుడు రాలేను, కనీసం నన్ను మందులు తీసుకునేమంటే మందులు కూడా తీసుకోనియకుండా బలవంతంగా లిఫ్ట్ చేసి ఎత్తుకొచ్చి వెహికల్లో వేసి మీరు తీసుకొస్తారా? కనీసం ఆ ఇంట్లో ఆయన వైఫ్ ఉంటే, అదే మరి కొడుకుంటే వాళ్ళకు కూడా చెప్పరా? మీరు ఇంట్లోకి ఏ విధంగా మీరు ట్రస్ పాస్ చేస్తారు? మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఆయన ఏమన్నా ఒక టెర్రరిస్టా, ఒక డెకాయిటా, ఒక రెస్పెక్టబుల్ పాలిటీషియన్, ఒక ప్రజాసేవకుడు? అలాంటి వ్యక్తి పట్ల మీరు ప్రవర్తించిన తీరు చాలా గర్హనీయం. ఊర్లో వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ గదమాయించి కరోనా ఉంది, రూల్స్ ఉన్నాయి, మీకు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమని మీరు చెప్తారా? మీకు కరోనా రూల్స్ వర్తించవా? ఇంట్లోకి పోయి కనీసం మాస్క్ వేసుకోరా? మీరు వాళ్ళ ఇంట్లోకి మీరు ఎంటర్ అవుతారా? ఎక్కడికి వచ్చింది ఈ దుర్మార్గం? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? వీడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పైల్స్ వచ్చి 2 రోజుల క్రితమే ఆపరేషన్ చేసుకుని ఇంటికి వచ్చి అలాంటి వ్యక్తిని బలవంతంగా తీసుకుని ఎవరికి చెప్పకుండా మీరు విజయవాడ వరకు తీసి ఎక్కడెక్కడో తిప్పి రాష్ట్రం అంతా తిప్పి నేరుగా విజయవాడకు తీసుకొస్తారా? మీరు అంటే మీ కక్ష సాధింపుకు అంతు లేదా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఏంటి ఆయన చేసిన నేరం? మీరేమన్నా ఎంక్వైరీకి వస్తానంటే రానున్నాడా? పిలిస్తే కాదన్నాడా? మీరు నోటీసులు ఇస్తే స్పందించలేదా? అంటే మీకు అధికారం ఉందని ఒక ఉన్మాదుల మారిగా మీరు ప్రవర్తిస్తే మీ ఆటలు సాగుతాయనుకుంటున్నారా? ఏంటి ఆయన? ఈరోజు మీరు చూస్తే ఇది క్లియర్గా ఒక కుక్కుడప్ స్టోరీ. ఎక్కడైనా సరే మీరిచ్చినటువంటి రిపోర్ట్లో, విజిలెన్స్ రిపోర్ట్లో ఆయన పేరుందా? ఎక్కడా విజిలెన్స్ రిపోర్ట్లో పేరు కూడా లేదు. ఆ విజిలెన్స్ రిపోర్ట్లు అయితే చాలా క్లియర్గా ఇన్ ది పాస్ట్ 5 years B. రవికుమార్, C.K. Ramesh Kumar and Vijay Kumar worked as directors of IMS. వాళ్ళ మీద రిపోర్ట్ ఇచ్చారు.